హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తన్వి అంబా వంటలు నేను మీ లక్ష్మి ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోంగూర పిక్కిలు అండి ఇన్స్టాంట్గా ఈ పిక్కిలు చేసుకున్నట్లయితే వితిన్ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు తెలుగు వారికి చాలా ఇష్టమైన పిక్కిలు అండి చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు టైం అనేది ఎక్కువ పట్టదు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మనం ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నానండి తెల్ల గోంగూర కన్నా కూడా ఈ ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం జిగురు ఉంటుంది బట్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న గోంగూరని ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి కింద కాడలు తీయొద్దండి ఇలా ఆకుల్ని తీసేసి మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఒక క్లాత్ మీద కానీ ఒక లేదంటే ఒక కవర్ మీద కానీ మొత్తం వాటర్ డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టేసేయండి నెక్స్ట్ మనం ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ నేను తీసుకున్నానండి వెల్లుల్లి ఎంత తీసుకుంటారో అల్లం కూడా సేమ్ అంతే తీసుకోండి చూస్తున్నారు కదండి వీడియోలో ఆకులు ఈ వెల్లుల్లి ఈ అల్లం కూడా నేను క్లీన్ చేసి తెచ్చేసుకుంటాను సో చూస్తున్నారు కదండి ఆకుల్ని చక్కగా వాష్ చేసేసాను కా కింద కాడర్ లేకుండా నీట్గా ఉలిచేసుకొని డ్రై చేసుకొని తీసుకొచ్చానండి ఆకుల్ని కూడా నెక్స్ట్ నేను ఇక్కడ వీడియోలో వెల్లుల్లిపాయలు అల్లం కూడా నీట్గా చెక్కు తీసేసి తెచ్చేసుకున్నాను ఫస్ట్ పిక్కిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి చాలా సింపుల్గా చేయొచ్చు టైం ఎక్కువ పట్టదు ఆకులల్లో కానీ అల్లం వెల్లుళ్ళే కానీ ఎక్కడ చెమ్మ లేకుండా చూసుకోండి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందామండి మీరు ప్యాన్ ఏదైతే తీసుకుంటారో ఆ ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి లేదంటే త్వరగా అడుగంటుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేద్దామండి ఈ పిక్కిల్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను తీసుకున్న పెద్ద సైజు మూడు కట్టలకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పిక్కిల్ అనేది నిల్వ ఉంటుంది సో ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి తెచ్చుకున్న గోంగూరని యాడ్ చేద్దామండి సో ఇలా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టండి మరీ హైలో పెట్టొద్దు చూడటానికి ఆకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ కొంచెం మగ్గిందనుకోండి క్వాంటిటీ తగ్గిపోతుంది కొంచెంగా కనిపిస్తుంది సో ఇలా ఆకు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక గరిట తీసుకొని టర్న్ చేస్తూ ఉండండి ఈ ఆయిల్లో ఆకు అనేది చక్కగా మగ్గుతుంది ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన పనే లేదండి గోంగూర పిక్కిల్ని ఒకేసారి చేసుకుని సంవత్సరం మొత్తం ఉంచుకొని తినేదానికన్నా ఒక వన్ మంత్కి సరిపడా చేసుకొని పిక్కిల్ని పెట్టుకున్నట్లయితే ఫ్రెష్గా తినేయచ్చండి ఎక్కువ హాని కూడా ఉండదు హెల్త్కి ఈ గోంగూర వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ ఐరన్ కాల్షియం పొటాషియం ఉంటుంది అండ్ కంటికి కూడా చాలా మంచిదండి ఈ గోంగూర కొన్ని రకాల క్యాన్సర్ని కూడా అరికడుతూ ఉంటుందండి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందండి ఈ గోంగూరలో ఈ గోంగూర పిక్కిలు మనకి లంచ్ బాక్స్ కానీ ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు కానీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ ఎందులోకి తీసుకున్న బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మనం ఈ ఆకు మగ్గేలోపు ఇందులోకి కొన్ని మసాలాలు ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ మెంతులండి ఇందులో కారం అనేది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే మన గోంగూర ఒక్కొక్కసారి ఎక్కువ పుల్లగా ఉంటుంది కొన్నిసార్లు తక్కువ పుల్లగా ఉంటుందండి సో మీరు మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదండి ఇందులో జీలకర్ర మెంతులు అయితే నేను యాడ్ చేశాను ఇవి కాసేపు ఫ్రై చేసిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకుందాం మీరు కారం పొడి బదులు ఎండుమిర్చి అయినా యూజ్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ కారం పొడిన యూజ్ చేస్తున్నాను ఈ మెంతులు ఈ జీలకర్రని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయించాల్సిన పని లేదు ఇలా వేయించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కారం పొడి యాడ్ చేసుకోండి ఈ పాన్ హీట్కి కారం పొడి వేగుతుంది ఒకవేళ మీరు స్టవ్ ఆన్ చేసి పెట్టినట్లయితే త్వరగా మాడిపోతుంది అండ్ ఘాటు కూడా వస్తుంది సో ఇక్కడ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం పొడిని యాడ్ చేశానండి ఇలా కారం పొడి యాడ్ చేసిన తర్వాత ప్యాన్ హీట్కి మాడిపోకుండా ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసి ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఎక్స్పెషల్లీ ఈ పిక్కిల్ని ఇష్టపడిన వారంటే ఎవరు ఉండరండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఒకసారి గోంగూర అని చెక్ చేద్దామండి గోంగూర అయితే ఇక్కడ చక్కగా మగ్గింది బట్ ఇంకొంచెం మగ్గాలి జస్ట్ మనం వేలితో ఇలా ఆకు తీసుకొని ఇలా అన్నట్లయితే ఆకు అనేది మెదిగిపోవాలి అలా మెదిగేంత వరకు ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఎక్కడ కింద అడగంటకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోండి ఈ గోంగూర సగం పైగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ని యాడ్ చేద్దాం ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఒకవేళ మీరు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినట్లయితే త్వరగా అడుగంటుతూ ఉంటుంది మిక్స్ చేసేటప్పుడు సో అందుకోసం ఇలా మిడిల్లో యాడ్ చేసుకోండి గుర్తించుకోండి వాటర్ చెమ్మ అనేది ఎక్కడ తగలకూడదు తగిలిందనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేశారనుకోండి మన దగ్గర ఫ్రిడ్జ్ లేకపోయినా బయటైనా విత్ ఇన్ వన్ మంత్ వరకు మనం ఈ పికిల్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ గోంగూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి ఆకుకూర కూడా బాగా మగ్గింది చూస్తున్నారు కదండి వీడియోలో జస్ట్ ఇలా అనగానే ఆకు అనేది మెదిగిపోవాలి సో ఇలా మెదిగిపోయి ఉంటే మనకి పిక్కిల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కారం పొడి జీలకర్ర మెంతులని యాడ్ చేద్దాం సో ఇలా కారం పొడి జీలకర్ర మెంతులని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారం పొడి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేస్తూ ఈ పిక్కిల్ని ప్రిపేర్ చేసుకోండి చూస్తుంటేనే నోరూరిపోతుంది టేస్ట్ అయితే అద్రిపోయిందండి చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్ది పిక్కిల్ మాత్రం ఈవెన్ నాకు కూడా ఈ గోంగూర అంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడైతే ఈ పిక్కిల్ చేయడం నేర్చుకున్నానో అప్పటి నుంచి గోంగూర చాలా ఇష్టంగా తినడం మొదలు పెట్టాను మనం ఈ పిక్కిల్లో ఇప్పటి వరకు సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి ఇప్పుడు మనం సాల్ట్ అనేది నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యూజ్ చేశాను ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనుకుంటే ఓకే నాకైతే ఇక్కడ ఉప్పు కారం అనేవి పర్ఫెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీకు ఇవాళ కారం అనిపించిన ఈ పికిల్ మగ్గే కొద్దీ కారం అనేది చప్పబడిపోతూ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఎడ్ చేసి వచ్చేంత వరకు అంటే ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో గోంగూర పికిల్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఇందులోకి పో పెట్టేసుకున్నాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండీ మీరు తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఎందుకంటే మనం పిక్కిల్లో ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసాం కదా ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒకటి నెల టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేయండి ఈ శనగపప్పుని ఆవాలని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా కరివేపాకు యాడ్ చేద్దామండి కరివేపాకు ముందుగానే యాడ్ చేసినట్లయితే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్లు కనిపిస్తుంది సో ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి యాడ్ చేశాను కాసేపు ఫ్రై చేసుకొని మనం ఈ పోపుని పిక్కిల్లో యాడ్ చేద్దామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర పిక్కిల్ని కొంచెం సేపు చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో కానీ ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే వితిన్ వన్ మంత్ వరకు అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ పిక్కిల్ అనేది ఈ పిక్కిల్ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి